हाई हेलो वेलकम टू माय चैनल एस्कर वर्ल्ड क्रिएशंस मामूलुगा मन की फर्स्ट प्रेग्नेंसी वाले एंटे बेबी मूमेंट्स अनेक अंत नार्मल बेबी मूमेंट्स अने फोर्थ मंथ कल स्टार्ट उठाएँ का फर्स्ट प्रेग्नेंसी वाले तेजे सर की मन की फिफ्थ मंथ का लेते सिक्स्थ मंथ का वे चांसेस एक्वे सो अभी सेकंड मंथ सेकंड प्रेग्नेंसी वाले ऑलरेडी वाल फर्स्ट प्रेग्नेंसी एक्सपीरियंस वाले वाले ऑटोमेटिक वो बेबी अने किकिंग बेबी अने मूमेंट्स अने बटरफ्लाई मूमेंट्स अने सो इलांटी सिम्टम्स वाले ऑलरेडी एक्सपीरियंस वाले तुंदर तेसन सो मन की प्रेग्नेंसी बेबी मूमेंट्स अने चाला मुख्यमंत्रे मन की बेबी मूमेंट्स वाले बेबी हेल्दी लेकिन अनहेल्दी उसे चांसेस एक्वे मन की सेकंड ट्राइमेस्टर अंटे फोर्थ फिफ्थ सिक्स्थ अलागे थर्ड ट्राइमेस्टर सेवंथ एइथ नाइन्थ टाइम अंटे पीरियड आफ टाइम एमेंटे मन की बेबी मूमेंट्स अने मंचिगा तेलुस्तू उंटाई सो एटुवंटि सिचुएशन्स बेबी मूमेंट्स वल्ल डेंजर सिम्टम्स अनि चूपिस्ते एटुवंटि सिचुएशन्स बेबी कदलिकलु अनेवि मार्पुलु रावडं जरुगुतायि एटुवंटि सिचुएशन्स बेबी कदलिकलु मार्पुलु रावडं वल्ल मदर की एटुवंटि प्रॉब्लम्स अनेवि वस्तायि अलागे बेबी कदलिकल चेंज कावडం వల్ల మనకి నార్మల్ డెలివరీ అవుతుందా లేకపోతే ఇదేమన్నా డెలివరీ సింప్టమా అనేసి చాలా మందికి డౌట్ అనేది వస్తూ ఉంటుంది కదా ఎటువంటి టైంలలో మనకి ఈ బేబీ మూమెంట్స్ అనేవి చేంజ్ కావడం వల్ల మనకి ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి అలాగే ఇవి దేనికి సంకేతాలు అనేది ఈ వీడియో ద్వారా ఫుల్ తెలుసుకోండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కష్టం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం నార్మల్గా మనకి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ టైంలో తెలుస్తూ ఉంటాయి అలాగే సెవెంత్ ఎయిత్ అదే నైన్త్ మంత్ అయితే కొంచెం మూమెంట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి ఎక్కువ మనకి మూమెంట్స్ అనేవి తెలిసేది ఎక్కువగా సెవెంత్ ఎయిత్ మంత్లో ఎక్కువ బేబీ కిక్కింగ్స్ అనేవి ఇవ్వడం ఎక్కువ కదలికలను జరగడం అలాగే జరుగుతూ ఉంటుందన్నమాట సో నైన్త్ మంత్కి వచ్చేసరికి బేబీ మూమెంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి సో అందుకనే డాక్టర్స్ ఏమని చెప్తారంటే మనము థర్డ్ ట్రైమిస్టర్ ముఖ్యంగా 7, 8, 9 నెలల్లో మనం ఒక పెన్ను పేపర్ అనేది మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఫుడ్ తిన్న తర్వాత మనకి అట్లీస్ట్ 1 hour 3 మూమెంట్స్ అనే ఉండాలి రోజుకు 10 మూమెంట్స్ అనే ఉండాలి ఒకవేళ అలా లేకపోతే వేడివేడి సూప్ కానీ పాలు కానీ ఏమైనా తీసుకుని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మనకు బేబీకి కికింగ్స్ అనేవి ఇచ్చినట్లయితే కికింగ్స్ కానీ లేకపోతే కదలికలు కానీ లేకపోతే బటర్ఫ్లై మూమెంట్స్ కానీ ఎనీథింగ్ ఏవైనా ఇచ్చినట్లయితే మనకు బేబీ అనేది హెల్దీగా ఉన్నట్టు లేకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం మంచిది సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి బేబీ మూమెంట్స్లో చేంజెస్ ఎప్పుడు వస్తాయి అంటే మనకి బేబీ అనేది పేగు మీద మెల్లో వేసుకున్నప్పుడు అంటే పేగు అనేది చుట్టుకుంటుంది కదా బేబీకి సో అలాంటప్పుడు బేబీ మూమెంట్స్లో తక్కువగా బేబీ మూమెంట్స్ అనేవి తగ్గుతాయన్నమాట ఇంకొకటి వచ్చేసి మన మాయ కిందికున్నప్పుడు ఏమవుతుందంటే మన పొట్ట ఒకసారి టైట్గా కావడం లేదా బ్లీడింగ్ అనేది కావడం బేబీ మూమెంట్స్ కొంచెం చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే బేబీ అనేది ఉమ్మినీరు తాగినప్పుడు కూడా బేబీ కదలికల్లో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి డెలివరీ అనేది ఇంకా 1 hour కానీ లేకపోతే ఒక 2 days కానీ 1 day కానీ స్టార్ట్ అవుతున్నప్పుడు బేబీ మూమెంట్స్ అనేవి ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే బేబీ ఆల్రెడీ పెల్విక్ బోన్లో ఒకవేళ ఫిక్స్ అయ్యింటే తను కదలడానికి కొంచెం ప్లేస్ అనేది లేక తను మూమెంట్స్ అనేవి తక్కువగా ఇస్తూ ఉంటుందన్నమాట సో ఇది కూడా నార్మల్ డెలివరీ కానీ లేకపోతే సీ సెక్షన్ కానీ ఫుడ్ సింప్టమ్ అనే చెప్పాలి ఎందుకంటే బేబీ మూమెంట్స్ అనేవి ఎప్పుడైతే తగ్గుతూ ఉంటాయో మనకైతే ఎప్పుడైతే పెల్విక్ బోన్లో పెయిన్ అనేది వస్తూ ఉంటుందో లేకపోతే కొంతమంది పెయిన్ అయినా రాకపోయినా పర్లేదండి మీరు ఇలా బేబీ మూమెంట్స్ అనేవి తగ్గినట్లు అనిపిస్తే లేకపోతే కాంట్రాక్షన్స్ అనేవి వచ్చినట్లు అనిపిస్తే ఖచ్చితంగా మీకు డెలివరీ సింప్టమ్ అనేది స్టార్ట్ అయిపోయాయన్నమాట ఒకవేళ మీకు సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీలో అలా వచ్చిందంటే ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీ అంటే తొందరగా డెలివరీ అనేది అవుతూ ఉంటారు ఒకవేళ నైన్త్ మంత్ వచ్చినట్లయితే సో హ్యాపీ ఫీల్ కావచ్చు ఎందుకంటే మీ బిడ్డను 9 నెలలు పూర్తిగా మోయగలిగారు కాబట్టి సో ఈ 4 symptoms ఉండడం వల్లనే మనకు బేబీ మూమెంట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి ఒకవేళ అప్పటికి కూడా సో అందుకోసమే మీరు ఎప్పటికప్పుడు మీ బేబీ యొక్క మూమెంట్స్ని మంచిగా చెక్ చేసుకుంటూ ఉండాలి తిన్న వెంటనే పడుకోకోకుండా అట్లీస్ట్ ఒక 15 to 20 minutes లేకపోతే 1/2 hour వరకు అట్లా వాకింగ్ అందుకు చేయడానికి ట్రై చేయండి అలాగే మీరు కూర్చునే విధానంలో కానీ లేకపోతే ఫుడ్ తిన్న తర్వాత వీలైనంత వరకు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కొంతమందికి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి కూడా కొంతమంది కంఫర్టబుల్ ఉండదు ఎవరిని మనం ఏమనకూడదు ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి అనుభవించే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది కదా ఆ పెయిన్స్ అనేవి సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి కొంచెమైనా వీలు ఉండే రకంగా మీరు పడుకున్నట్టయితే బేబీ కూడా మూమెంట్స్ ఇచ్చినా కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యేది లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మీకు కొంచెం క్లారిటీగా అయితే అర్థమవుతాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్ థ్యాంక్ యూ